రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నారని టీడీపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. స్థానికంగా గత 25 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్న వ్యక్తికి కూడా 5 లక్షలు కట్టాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ దారుణమైన చర్య అని ఆయన ఆరోపించారు. నూతన మార్కెట్ విషయంలో పేద ప్రజల సొమ్మును దున్నుకుంటున్నారన్నారు. గత 25 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్న మల్ల అజీం బాషాకు తాత్కాలిక మార్కెట్ లో రూమ్ కేటాయించాలని అన్నారు. శివాలయం సర్కిల్ వద్ద మార్కెట్ లో ఉన్న వ్యాపారస్తులకే ఉచితంగా ఇవ్వాలని, నూతన మార్కెట్ లో డబ్బులు వసూలు చేసిన దాదాపీర్ ను దగ్గర పెట్టుకుని ఎవరు డబ్బు వారికి తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఎందెందు వెతికిన అందందే అవినీతి కలదు. ప్రొద్దుటూరులో ఏ దాంట్లో వెతికిన అవినీతి. ఒక్కసారి గతంలో ఎమ్మెల్యే గారు మాట్లాడినది మార్కెట్ విషయం గురించి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలకు, మరీ ముఖ్యంగా ముస్లిం సోదరులకు, వ్యాపారస్తులకు నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే, ఆ రోజు శివాలయం సర్కిల్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ను పడగొట్టేటప్పుడు ఆ రోజు దౌర్జన్యంగా వ్యాపారస్తులు కూడా వద్దని చెప్పిన ఇతర అఖిలపక్ష నాయకులు, నేను కానీ ఇతర అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులు అందరూ వద్దని చెప్పినా కూడా ఆ రోజు ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. కత్తికి తేనె పూసి సమ్మగా మాట్లాడిన మాటలు, ఈ మార్కెట్లో ఇక్కడ ఉండబడేటువంటి ఏ వ్యక్తికి కూడా అన్యాయం చెయ్యను, ఈడ ఉండే మార్కెట్లో శివాలయం సర్కిల్లో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కొత్తగా మున్సిపల్ హై స్కూల్లో మార్కెట్ కట్టి వాళ్ళందరికీ అక్కడే రూములు ఇచ్చి వాళ్ళందరినీ తాత్కాలికంగా అక్కడ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటా అంటారు. నేను శివాలయం కాడ ఉండే మార్కెట్ అంతా పడగొట్టి బాగా లెవెల్ చేసి అత్యాధునికంగా మార్కెట్ను కట్టి మళ్ళీ ఎవరైతే పాత వ్యాపారస్తులు ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ హై స్కూల్లో పెట్టింటానో వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ శివాలయం సర్కిల్లోనే కూర్చోబెట్టి ఆ రోజు ముక్తియార్ అన్నను, ఈవి సుధాకర్ రెడ్డి అన్నను, ప్రవీణ్ను అందరినీ పిలిచి బిర్యానీ నేను చేపించి అందరం కలిసి బిర్యానీ వండుకొని తింటాం అని చెప్పి డైలాగ్ మళ్ళా నమ్మండి అన్నా, నన్ను నమ్మండి అన్న అని ఇదే ఎమ్మెల్యే గారు ముంజోల్ ఆఫీస్లో చెప్పినారు. మార్కెట్ పగలగొట్టినారు. అక్కడ 160 మంది బండలు వ్యాపారస్తులు ఉంటే ఇక్కడ కట్టే మార్కెట్లో 200 బండలు కట్టి ఆ 160 మందికి ఇవ్వకుండా ఎవరైతే డబ్బులు ఇచ్చినారో, ఎవరైతే దగ్గర డబ్బులు వసూలు చేసింటారో వాళ్లకు మాత్రమే ఇచ్చి ఇలా జమ్మలవాడు. నా పేరు ముల్లా అజీం బాషా. నేను 196లో మార్కెట్లో శివాలయం సెంటర్ దగ్గర స్థలం తీసుకున్నాను. తీసుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నాను. బతుకు దాని మీద బతుకుతాను. 2018లో 2 ఏళ్ళు బాడకి ఇచ్చాను. కంటియాపల్లి చేసుకున్నాను. బాడకి ఇచ్చింటే ఇప్పుడు నేను ఈడ మార్కెట్లో స్థలం ఇస్తాము అని బండకు 8 వేలు తీసుకున్నాను. నాకు స్థలం ఇవ్వలేదు. నా దగ్గర ఐడెంటిటీ కార్డు ఉంది, వ్యాపారం చేసిన హోటల్ ఉండాలి, ఈ రసీదు ఉంది. అయినా గురించి నాకు బండ ఇవ్వలేదు. నేను నెల నుంచి తిరుగుతుండ వాళ్ళ దగ్గరికి, మంగళడి దగ్గరికి, మా జమ్మలూరు సుధిరెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, ఆయన బంగారెడ్డికి ఫోన్ చేశారు, ఇలా ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి ఫోన్ చేశాను, ఇట్లా ఆయనకు స్థలం ఉందంట, మీరు స్థలం ఇవ్వండి అని చేశారు. సరే బంగారెడ్డి ఏం చెప్పినంటే మీరు పంపించండి మాట్లాడతాము అన్నారు. మేము వచ్చిన కొద్ది మాట్లాడతా ఉండు, వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉండు అంటారు. అట్లా నేను మళ్ళీ ఎంపీ గారి దగ్గర పోయినా, ఆయన కూడా బంగారెడ్డికి ఫోన్ చేసి చెప్పాను.